హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఈ సంక్రాంతికి మనని కనువిందు చేయటకైతే సినిమాలు వరుసగా క్యూ కట్టేసినాయి. వాటిల్లో వినయ విధేయరామ ఫన్ టూ కూడా ఉన్నాయి. సో మరి ఈ ఎఫ్ టూలు వినయ విధేయరామ ఈ రెండు కూడా రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఒకటి 7 రోజులు అవుతుంది, ఇంకోటి 8 రోజులు అవుతుంది. ఈ 7-8 రోజుల్లో ఈ రెండు సినిమాలు సాధించిన షేర్ కలెక్షన్స్ ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్గా ఎఫ్ టూ, అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, అలానే తమన్నా గారు, మెహరీన్ గారు హీరో హీరోయిన్గా నటించిన ఎఫ్ టూ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సంక్రాంతి హీరో వెంకటేష్ గారు అని చెప్పేసి ఫిక్స్ కూడా అయిపోయింది. మరి ఈ ఎఫ్ టూ ఇప్పటి వరకు వరల్డ్వైడ్గా 43 కోట్ల షేర్ని సంపాదిస్తే ఒక్క తెలుగు స్టేట్లోనే, అంటే తెలంగాణ ఏపీ రెండు స్టేట్లు కలుపుకుని 35.05 కోట్ల వరకు షేర్ని అయితే సంపాదించింది. ఏరియాల వారీగా ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 11.80 కోట్లు, సీడెడ్ 4.57 కోట్లు, నెల్లూరులో 1.11 కోటి, గుంటూరులో 3.14 కోట్లు, కృష్ణ 3.12 కోట్లు, పశ్చిమ గోదావరి 2.36, తూర్పుగోదావరి 4.24, ఉత్తరాంధ్ర 4.77. సో ఇలా 7 రోజుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని షేర్ 35.05 కోట్లు సంపాదించింది. టోటల్ వరల్డ్ వైడ్గా 43 కోట్ల షేర్ని అయితే ఎఫ్ టూ రాబట్టగలిగింది. సంక్రాంతిలో అయితే ఎరగదీశారని చెప్పాలి. ఓకే, ఇక నెక్స్ట్ వినయ విధేయ రామ. రంగస్థల సినిమా తర్వాత రామ్ చరణ్ గారి సినిమా కాబట్టి ఆల్మోస్ట్ అందరిలోనూ ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్. బోయపాటి శీను గారు, రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరిది ఫస్ట్ కాంబినేషన్ కాబట్టి అదొక ఎక్స్పెక్టేషన్. సో అయితే టాక్తో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం రికార్డులు బద్దకొట్టడం, ఇంత కలెక్షన్ సాధించడం ఒక్క రామ్ చరణ్ గారి వల్లే అవుతుందని చెప్పేసి ఇప్పటికీ చాలామంది అంటారు. మరి వినయ విధేయరామ ఇప్పటికీ రిలీజ్ అయ్యి 8 రోజులు అవ్వస్తుంది. ఈ 8 రోజుల్లో 59 కోట్ల షేర్ని అయితే వరల్డ్ వైడ్గా సంపాదించింది. ఇక నైజాంలో 12.14 కోట్లు, సీడెడ్లో 11.29 కోట్లు, నెల్లూరులో 2.67 కోట్లు, గుంటూరులో 6.11 కోటి, కృష్ణ 3.48 కోట్లు, పశ్చిమ గోదావరి 4.02 కోట్లు, తూర్పు గోదావరి 4.92 కోట్లు, ఉత్తరాంధ్ర 7.23 కోట్లు. సో ఈ విధంగా ఉన్నాయి. సో ఈ 8 రోజుల్లో వినయ విధేయరామ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలుపుకుని దగ్గర దగ్గర 57.85 కోట్ల షేర్ని సాధించగలిగింది. ఇవ్వండి ఈ రెండు సినిమాల షేర్ కలెక్షన్స్. సో ఇక మరింత కాలంలో ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని అయితే కొంతమంది చెప్తున్నారు. సో మరిన్ని సినిమాల కలెక్షన్స్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మైరా మీడియాని ఫాలో అవుతూ ఉండండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu mee andaru ee Myra Media nu aadaristhanu anukuntunna. Thank you.